రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ చూస్తున్నాము. నిర్మల్లో తెలంగాణ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇక దళిత బంధు మాకు నచ్చిన వాళ్లకు ఇచ్చుకుంటామని ఆయన పేర్కొనడం జరిగింది. ఇచ్చే వరకు ఓపిక లేకుండా ఏం చేయలేమని అన్నారు. బీజేపీతో తిరుగుతున్నారు కదా అని మంత్రి వ్యాఖ్యలు చేయడం జరిగింది. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దళిత బంధు లబ్ధిదారుల ఎంపికపై మంత్రి గారు మాట మార్చినట్లుగా కనిపిస్తుంది. ఇక దళిత బంధు తమ ఇష్టం వచ్చిన వారికి ఇస్తామని, ప్రశ్నించే వారిని తీసుకువెళ్లాలని పోలీసులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్. మంత్రి గుడ్ మార్నింగ్. నిన్న ఏదైతే దళిత బంధు అంటే రాష్ట్రం లోపల గత హుజూరాబాద్ ఎన్నికల నుండి కూడా దళితులను అభివృద్ధి పరచాలని ఒక సదుద్దేశంతో కేసీఆర్ వారి యొక్క దళిత బంధును ప్రవేశపెడితే ఇక్కడ మాత్రం కొన్ని నియోజకవర్గాలలో కావచ్చు, కొన్ని గ్రామాల్లో కావచ్చు, కానీ అది పార్టీ వారికి మాత్రమే, అది దళిత బంధు అనేది పార్టీ వారికి పేద ప్రజలకు కాదనేది ఈ కొన్ని సంఘటనలను నిరూపిస్తున్నాయి. దాంట్లో భాగంగానే నిన్న నిర్మల్ జిల్లా నర్సాపూర్ జి మండల కేంద్రం లోపల ఏదైతే దళిత బంధు చెక్కల పంపిణీ సమయం లోపల మహిళలు ఎవరైతే గ్రామాల్లో ఉండే మహిళలు వారు దళిత బంధు నిజంగా మీరు ఇచ్చేదందరూ కూడా మీరు టీఆర్ఎస్ వారికే ఇస్తున్నారు అంటే అక్కడ ఉండే ఏదైతే స్థానిక ప్రతినిధులు జిల్లా టీఎస్సీ చైర్మన్ కావచ్చు ఇలాంటి వాళ్ళు కొంతమంది ఎవరైతే లీడర్ చెప్పిన వారికి మాత్రమే టీఆర్ఎస్ వాళ్ళకి మాత్రమే ఇస్తుంటూ దళితులకు అంటే ఏదైతే పేద బడుగు బరువు బలైన వర్గాలు ఏదైతే పేదవారు ఉన్నారో పేదవారికి మీరు దళిత బంధు ఇవ్వడం లేదని చెప్తే మరి డబ్బులను వారికి ఇస్తారని చెప్పి ప్రశ్నించడంతో మంత్రి ఆగ్రహంతో ఊగిపోయి మీరు ఏం చేసుకుంటూ చేసుకోండి, మేము మా వాళ్ళకే ఇస్తాము, మీరు ఏమైనా చేసుకోండి, మరి మేము ఎందుకంటే విడతల వారిగా ఇస్తున్నాం కాబట్టి ఆ విడతల వారికి ఇచ్చే సమయంలో మీకు ఓపిక ఉండాలి, ఓపిక లేకుండా మీరు ఏమైనా చేసుకోండి అని చెప్పి ఒక రకంగా ఆగ్రహాన్ని వ్యక్తం కూడా చేయడం జరిగింది. అంతేకాకుండా ఎవరైతే ప్రశ్నించారో ప్రశ్నించే వారిని మహిళలందరినీ కూడా బయటకు తీసుకెళ్లాలని పోలీసులు కూడా ఆదేశించడంతో పోలీసులు కూడా వారిని తీసుకుపోవడం తర్వాత అక్కడ అందరూ కూడా మహిళలు ఇంకా మిగతా మహిళలందరూ కూడా ధర్నా కంటే కాస్త మంత్రిని అడ్డగించాలని కూడా ప్రయత్నం చేశారు కానీ అది విఫలం కావడంతో మంత్రి సేమ మళ్ళీ బయటకు ఇంటికి వాళ్ళు రావడం జరిగింది. ఇది ఎందుకంటే ఈ సంఘటన చూసి మాత్రం ప్రజలందరూ కూడా ఇది దళిత బంధు అనేది ఓన్లీ టీఆర్ఎస్ లీడర్లకు మాత్రమే ఈ దళిత బంధు, నిజంగా పేద ప్రజలకు ఈ దళిత బంధు ఇవ్వము అని చెప్పని చెప్తున్నట్టుగా ఉన్నదని చెప్పని కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు మాధురి. ఓకే రైట్, థ్యాంక్ యూ రమేష్. మళ్ళా వచ్చే సంవత్సరం మళ్ళీ 500 ఇట్లా జరుగుతూనే ఉంటుంది, పోతేనే ఉంటుంది. ఇక దానికి నర్సాపూర్లో ఒక్క మనిషి మిగిలకుండా అందరికి ఇస్తాము. మరి ఓ ఓళ్ళు తక్కువ పడిపోయారు, ఇంట్లో తక్కువ ఓళ్ళు పడ్డారని నువ్వు ఇచ్చింది ఎక్కువైతే అట్లానే ఉంటుంది. ఏం చేస్తావు నీకు లేదు, అలా 10 లక్షలు రాని ఏ ఖాతాలో పెట్టుకుంటే మనం పూజ చేస్తాం, అవి బాధార్థ నేను పెట్టాలా, షాప్ నడిపిస్తావా లేకుంటే ఇంకోటి చేస్తావా? 10 లక్షలు మా ఊర్లో కార్లు ట్రాక్టర్ నిలబెట్టి పెడతారు, అన్నం పెడుతుంది అది లేదు. అందుకొరకు నువ్వు ఏం చేసుకొని బతుకుతావు, నీకు అనుభవం ఏమున్నది అది చూపెట్టమంటున్నాం, అది చూపిస్తే బాధార్థిస్తాం. ఆ విధంగా ఇప్పుడు 15 మందికి వచ్చింది, 15 మందికి అంటే 50 లక్షల రూపాయలు ఇప్పుడు నర్సాపూర్కి ఇస్తున్నాం. మళ్ళా 2 నెలలకు మళ్ళా 50 లక్షలు, మళ్ళా 2 నెలలకు మళ్ళా 50 లక్షలు. ఈ ఓపిక లేకుండా మేమేం చేస్తాం? ఫోన్లు ఎవడో దగ్గరికి అయితే తిరుగుతున్నాం, వాళ్ళ దగ్గరకు వాళ్ళే ఇస్తారు ఫోన్లు, 500 లక్షలకు ఇస్తాం.